నమస్కారం సార్ కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనం కాబోతుంది అన్నట్టుగా షర్మిల గారి చెప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి సార్ నిజంగా విలీనం కాబోతుంది షర్మిల గారు యాక్సెప్ట్ చేస్తున్నారా మీరేం చెప్తారు నిన్న షర్మిల ప్రెస్ మీట్ పెట్టింది ఆమె అనేక విషయాల మీద మాట్లాడింది ప్రధానంగా ఆరోగ్యశ్రీ ఈ రోజు నుంచి ఆగిపోతుంది హాస్పిటల్స్ అన్ని కూడా దాదాపు మూడు వేల కోట్ల బకాయిలు ఉన్నాయి సో మేము ఆపేస్తున్నాము ఆరోగ్యశ్రీ అనేది వాళ్ళ యూనియన్ ప్రకటించింది చంద్రబాబు కూడా చేతులైతే అయినట్లు కనబడుతుంది దీన్ని కూడా మళ్ళీ జగన్ అకౌంట్లు వేస్తున్నారు జగన్ పదహారు వందల కోట్లు ఆరోగ్యశ్రీకి అప్పు పెట్టాడు అని చెప్తున్నారు లాస్ట్ జనవరి నుంచే పేమెంట్స్ ఆపేశాడు జగన్ అని అది అందులో వాస్తవం కూడా ఉంది లాస్ట్ జగన్ ఉన్నప్పుడు కూడా ఆరోగ్యశ్రీ రెండు మూడు సార్లు వాళ్ళు ఆపేస్తారు పేమెంట్లు లేదని అవన్నీ జరిగాయి అయితే ఓవరాల్గా తీసుకున్నప్పుడు జగన్ ఉన్న నాలుగున్నర ఏళ్లలో లాస్ట్లో అది వదిలేస్తే నాలుగున్నర ఏళ్ళల్లో ఆరోగ్యశ్రీ అనేది చాలా ఉపయోగపడింది జనాలకి ఎందుకంటే అంతకుముందు ఉన్న ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు చేయడం దాదాపు మూడు వేల రకాల జబ్బుల్ని దాంట్లో యాడ్ చేయడం కరోనాను కూడా దేశంలో ఫస్ట్ టైం ఆరోగ్యశ్రీలు యాడ్ చేయడం ఇవన్నీ ఇవన్నీ బాగా హెల్ప్ అయినాయి కొంత బకాయిల మాట వాస్తవం బకాయిలు అనేవి ప్రతి గవర్నమెంటు పెడుతుంది అంతకుముందు చంద్ర వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా కాలేజీలకు బకాయిలు ఉండేవి పీజీ రింబర్స్మెంట్లో ఆరోగ్యశ్రీకి బకాయిలు ఉండేవి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వాళ్ళు కూడా ఎందుకు బకాయిలు ఉన్నా కూడా ఎందుకు చేస్తుంటారంటే ఈ డబ్బు ఎక్కడికి పోదలే ఎప్పుడో ఒకసారి వస్తుంది మనకి ఇంత బల్క్గా డబ్బులు వస్తాయి కదా అని ఆరోగ్యశ్రీ వల్ల ప్రజలకు ఎంత ఉపయోగం అంతకు రెట్టింపుగా కార్పొరేట్ హాస్పిటల్కి ఉపయోగం జరిగింది అట్లాగే పీజీ రింబర్స్మెంట్ వల్ల బీసీలు కావచ్చు మిగతా సెక్షన్స్ ఎంత లబ్ధి పొందారో ప్రైవేట్ కాలేజీలు కూడా అంతే లబ్ధి పొందాయి కాకపోతే వాళ్ళకి ఇమీడియట్గా డబ్బులు వెళ్ళవు కొంత లాబింగ్ చేసుకోవాలి కొంత ప్రెజర్ చేయాలి మెల్లగా డబ్బులు వస్తాయి ఇది మామూలుగా ఉండేదే చంద్రబాబు పోయేటప్పుడు కూడా చంద్రబాబు టూ థౌజండ్ నైన్టీన్లో దిగిపోయేటప్పుడు కూడా ఏడు వందల కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి జగన్ కూడా బకాయిలు ఉండడం వాస్తవమే కాబట్టి జగన్ మీద తోసేసి ఆపేయడం అయితే కరెక్ట్ కాదు దీన్ని నేను అనుకోవడం చంద్రబాబు కూడా కంటిన్యూ చేస్తాడని అనుకుంటున్నా ఎందుకంటే ఆయనకు కూడా మంచి పేరు వస్తుంది విద్య వైద్యం ఈ రెండు రంగాల్లో చేయాలి కాకపోతే చంద్రబాబు టాక్టిక్స్ వేరేగా ఉంటాయి చంద్రబాబు అంతా ప్రైవేటైజేషన్ మీద మొగ్గు చూపుతాడు ఈ మధ్య గుజరాత్ మోడల్ని తీసుకొచ్చి అన్నిటినీ హాస్పిటల్ అంతా పీపీఈ అంటున్నాడు పీపీఈ అంటే ప్రైవేట్ పబ్లిక్ మోడల్ అనమాట అది సో ఈ మోడల్ని ఇప్పుడు ఆయన అడాప్ట్ చేస్తున్నాడు ఈవన్ రోడ్లు వేయడం రూరల్ రోడ్లు కూడా పీపీఏ మెథడ్లు వేసి టోల్ పెట్టేస్తున్నారు ఇది ఫైనల్గా అంతిమంగా ప్రజల మీద భారం అయితే గ్యారంటీకి పడుతుంది సో రేపు పొద్దున గవర్నమెంట్ హాస్పిటల్ అనే కాన్సెప్టే లేకపోతే మామూలు పేదలు ఎక్కడికి వెళ్ళాలి సో ఇది ఇబ్బంది కాకపోతే దీన్ని మీద ఆమె మాట్లాడింది గట్టిగానే చంద్రబాబును నిలదీసింది అట్ ద సేమ్ టైం జగన్ మీద ఎప్పట్లాగే ఆమెకి జగన్ ఎక్కడ సందు దొరికినా ఆమె జగన్ని తీవ్రంగా విమర్శించకుండా ఉండదు సో చాలా తీవ్రంగా జగన్ విమర్శించింది జగన్ మళ్ళీ అధికారంలోకి రాడని ఒక శాపనార్థం కూడా పెట్టింది జగన్ మీద ఇంకా జీవితంలో తనకి అధికారం రాదని శాపనార్థం పెట్టింది అట్లాగే జగన్ గతంలో సర్వనాశనం చేశాడు రాష్ట్రాన్ని మళ్ళీ ఆమె పాత పాట పాడింది సో చంద్రబాబును కూడా విమర్శించాలి కాబట్టి విమర్శించినట్టుకు ముందు కానీ ఆమె ఫోకసంత జగన్ మతింది ఈ కాంటెక్స్లో ఇప్పుడు జగన్ ఇండియా కూటమిలోకి వెళ్తాడా అనేది వీళ్ళు అడిగినప్పుడు పిల్ల కాలువులన్నీ కల్ కాంగ్రెస్లో కలవాలి కాంగ్రెస్ ఒక సముద్రం అని ఆమె చెప్పింది నిజానికి ఆమె కాంగ్రెస్ వాది కాదు మొన్న మొన్ననే కాంగ్రెస్లో చేరింది ఆమె ఏమీ కాంగ్రెస్ వాది కాదు కాంగ్రెస్ పాలిటిక్స్ ఆమెకేమి ఇంకా వండబట్ల ఇంకా ఆమె తాను ఒక రీజనల్ పార్టీ లీడర్గానే బిహేవ్ చేస్తుంది ఎందుకంటే ఒక టీం వర్క్లో పనిచేయడం అనేది ఆమెకి అలవట్లేదు అదొకటి రెండోది కాంగ్రెస్ మహాసముద్రం అనే దాంట్లో అది కంప్లీట్గా ఫేక్ అది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ మహాసముద్రం కాదు అదే పిల్ల కాలువ వైసీపీ నలభై పర్సెంట్ ఓట్లు వచ్చిన వైసీపీ ఎక్కడ రెండు పర్సెంట్ వచ్చిన కాంగ్రెస్ ఎక్కడ ఏది కాలువ ఏది సముద్రం ఎవరని చెప్పితే కన్విన్సింగ్ ఉండాలి కదా నమ్మేటికి ఉండాలి కదా ఏదో మన క్షణక్షణంలో పరేష్ రావు డైలాగ్ నేనేమన్నా పువ్వు అవమానం పెట్టుకున్నాను చూల అలాగే మనమంతా ఏమన్నా పూలు పెట్టుకున్నామా ఆమె చెప్తే కాంగ్రెస్ సముద్రం ఇది పిల్ల కాలువ ఉంటే అది సముద్రం తెలుగుదేశం సముద్రం వైసీపీ సముద్రం కాంగ్రెస్ పిల్లకాలువ సో దాన్ని రివర్స్లో చెప్తుంది ఆమె అది కామెడీకి బాగానే ఉండొచ్చు కానీ మీమ్స్కి మీమ్స్ కూడా వేయట్లేదు ఆమె మీద ఈ మధ్య మీ గమనిస్తే అంటే మీమ్స్ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు ఆమె మీమ్స్ పట్టించుకోవాలన్నా ఇక్కడ ఇంటే పట్టించుకునేవాళ్ళు కా పాదాల మీద నడిచేది పాదయాత్ర ఇలాంటివేవో ఆమె చెప్పింది కదా అక్కడ అవి కూడా పట్టించుకోలేదంటే అర్థమేమి దానికి కూడా ఆమె యూజ్గా లేదు పనికి రావట్లేదు కాబట్టి ఆమె అప్పుడప్పుడు నేను ఉన్నాను అని ఉనికి చెప్పుకోవడానికి మాట్లాడడం తప్ప ఆమెది పిల్లకాలువ ఆ పిల్లకాలం ఇంకా తగ్గిపోతుంది అంతకుముందు వన్ పర్సెంట్ ఉంటే దాన్ని టూ పర్సెంట్కి ఆమె తీసుకురాగలిగింది అంత తప్ప ఆమె చేయగలిగేది ఏం లేదు ఇంకా రాను రాను తగ్గిపోతుంది ఎందుకంటే కాంగ్రెస్లో ఈమె వచ్చిన తర్వాత కొత్తగా వేరే పార్టీల నుంచి వచ్చిన లీడర్స్ లేరు కాంగ్రెస్లో ఉండి యాక్టివేట్ అయిన వాళ్ళు లేరు వాళ్ళని కూడా ఈమె తను విమర్శిస్తుందని వాళ్ళని సస్పెండ్ చేయించింది అధిష్టాన వర్గంతో మాట్లాడి అధిష్టాన వర్గం కూడా ఏంటంటే ఇంకా ఎవరు గతి లేదు ఈమె ఏదో ఉంది కదా అని వాళ్ళు చేస్తున్నారు ఒక్కసారి కానీ జగన్ ఇండియా కూటంలోకి వెళ్తే ఈమె బయటకు వచ్చి ఈమె మళ్ళీ ఏ తెలుగుదేశంలోనో జారాల్సిన పరిస్థితి ఈమెకుంది లేదా కొత్త కుంపటి పెట్టుకోవాలి అంతేగాని రేపు జగన్ జగన్ అవసరం కాంగ్రెస్కి ఉందా లేదా అనే దాన్ని బట్టి కాంగ్రెస్ డిసైడ్ చేస్తారు తప్ప జగన్ ఎందుకు దీంట్లో పోయి విలీనం చేస్తాడు ఏమన్నా బుద్ధుండే మాట అది అసలు మీనింగ్ఫుల్ ఉందా జ ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ అన్నా విలీనం చేస్తాడంటే కొంతమంది నమ్మే ప్రసక్తి ఉంది ఎందుకంటే కేసీఆర్కి కష్టాలు ఉన్నాయి ఇప్పుడు జగన్కి కష్టాలు ఉన్నాయి అక్కడ కానీ జగన్కి కష్టాలని కాంగ్రెస్ తీరుస్తుందా బీజేపీ తీర్చగలదు ఆ మాటకు వస్తే అంత వరస్ట్ పరిస్థితి వస్తే జగన్ వైసీపీని తీసుకెళ్ళి బీజేపీలో కలిపితే అర్థం ఉంది కానీ కాంగ్రెస్లో ఎందుకు కలుపుతారు కాంగ్రెస్ ఏమన్నా ఇప్పుడు అధికారంలోకి రాబోతుందా నెక్స్ట్ వస్తుందో రాదు తెలియదు వచ్చినా కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయో తెలీదు అదొక పెద్ద కుంపటి అది ప్రతి ఒక్కరికి అక్కడ ప్రధానమంత్రి కావాలి కాబట్టి ఆ కుంపటి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు అట్లాంటి ఒక దాంట్లో పోయి ఇప్పుడు జగన్ కాకపోతే ఇండియా కూటమిలో చేరే అవకాశం ఉంది ఎందుకు అక్కడ డోర్ క్లోజ్ కాబట్టి అతను ముందు రెండు ఆప్షన్లు ఒకటి బీజేపీతో ఉండాలి బీజేపీ నాతో ఉండడానికి నేను ఒప్పుకొని అన్నప్పుడు ఏం చేయాలి ఇంకా అతను కూటమిలోకి జాయిన్ అవ్వాలి జాయిన్ అవ్వకపోతే అతనికి సపోర్ట్ సిస్టమ్ అనేవి లేవు చంద్రబాబు నుంచి కాపాడలేరు చంద్రబాబు కాంగ్రెస్లో కూడా పోకుండా ఉండడానికి స్ట్రాటజీలు వేస్తున్నాడు కాంగ్రెస్ కూడా డోర్స్ ఓపెన్ చేయట్లేదు ఇప్పటి వరకు మొన్న ఢిల్లీలో కూడా కాంగ్రెస్ని పిలిస్తే కాంగ్రెస్ రాలేదు మిగతా పార్టీలు వచ్చాయి మిగతా పార్టీలు కాంగ్రెస్ మీద ప్రజలు తెస్తున్నాయి కానీ మిగతా పార్టీలు కూడా ఇప్పటికిప్పుడు జగన్ అవసరం ఏమీ లేదు కాబట్టి వాళ్ళు కూడా బీభత్సంగా ఏమి ప్రజర్ తేరు కాబట్టి కాంగ్రెస్ ఇండియా కూటమిలోకి జగన్ చేరడానికి కాంగ్రెస్ ఇప్పటికిప్పుడే ఒప్పుకునే పరిస్థితి కనిపించట్లేదు అది వాస్తవంగా ఉంది అంతవరకు ఆమె చెప్పచ్చు కానీ అది పిల్ల కాలువ మాది సముద్రం అంటే మాత్రం అంతకంటే కామెడీ ఇంకోటి లేదు పెద్ద జోక్ అది ఎందుకంటే ఆమె పిల్ల ఉండి తాను భ్రమిస్తుంది అంటే చాలాసార్లు మామూలు పాములు కూడా నాగు బామని భ్రమిస్తుంటాయని చెప్తారు అలా ఫీల్ అవుతుంటుంది అది కానీ ఫైనల్గా ఎన్సీపీలైనా రియాలిటీలోకి రావాల్సిందే ఎప్పుడు సో షర్మిల అలాగా మాట్లాడుతుంటుంది దాన్ని సీరియస్గా ఎవరు తీసుకోరు ఆమె ఈ కా కాంగ్రెస్ అనేది ఖచ్చితంగా కాంగ్రెస్లో జగన్ విలీనం చేయడానికి ఎవరు మనకి ఎప్పుడైనా కూడా విలీనం అంటే దానికి ఒక అవసరం వ్యవహారం ఉండాలి ఎందుకు విలీనం చేస్తారు ఒక పార్టీ ఇంకొక పార్టీలో కలిసిపోవాలంటే ఈమె కలిపింది అలాగా ఈమె తీసుకెళ్ళి తన వైఎస్ఆర్టీపీ పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపింది అది కూడా ఎవరికి ఇష్టం లేదు ఇక్కడ వాళ్ళందరూ బయట వచ్చారు ఈమె సింగిల్ వుమెన్ పార్టీ అది సింగిల్ పర్సన్ పార్టీ లాగా నడిపింది ఇప్పుడు కూడా అలాగే కాంగ్రెస్ని నడపడానికి ట్రై చేస్తుంది వాళ్ళు అధిష్టానం గమనిస్తున్నారు ఆ యాంగిల్లో ఆమెకే దిక్కు లేదు ఆమె వేరే వాళ్ళ పాలిటిక్స్ వేరే వాళ్ళ భవిష్యత్తు గురించి ఆమె చెప్తుంది ఆమెకు భవిష్యత్తు లేదు అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్కి భవిష్యత్తు ఖచ్చితంగా ఉంటుంది అతను కనీసం ఒక స్ట్రాంగ్ ప్రతిపక్ష నాయకుడిగా ఉంటాడుగా నీకు అది లేదు కదా స్ట్రాంగ్ ప్రతిపక్ష నాయకురాల్లాగా ఉండడానికి నీకేముందాడా సో అది బేసిక్గా